ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన జీవోని విడుదల చేసింది దీన్ని మీరు కూడా జివోఆర్ఏపీ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు కూడా సెట్ చేయొచ్చు మీరు అందులో కూడా ఈ జివో నెంబర్ మీరు కొడితే మీకు కూడా వస్తుంది జివో నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది లా డిపార్ట్మెంట్ సంబంధించిన జివో ఆర్టీ నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది పదహారో తారీఖున ఈ జివో విడుదలైంది మొన్నటి అక్టోబర్ ఈ నెల పదహారో తారీఖున ఇది రిలీజ్ అయింది ఈ జివో ఏందంటే ఒక జడ్జి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరికి సంబంధించి హైకోర్టు జడ్జి గారు వాళ్ళ అబ్బాయికి సంబంధించి కళ్ళద్దాలు వేయించుకున్నారు ఆ కళ్లద్దాల కోసం డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇద్దరు కళ్లద్దాలకి డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది అందులో జడ్జి గారికి కళ్లద్దాలు అరవై ఏడు వేల రూపాయలు కళ్ళద్దాలు అరవై ఏడు వేల రూపాయలు వాళ్ళ అబ్బాయి కళ్ళద్దాల కోసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఇద్దరికి కలిపి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎవరికి రిజిస్టర్ జనరల్ హైకోర్టు వారు చేసిన దాని మీద ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖుని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు దాని ప్రకారంగా ఆనరబుల్ జస్టిస్ కె మన్మదరావు జడ్జ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాళ్ళ అబ్బాయి శ్రీ కె సుభాష్ ఇద్దరికి సంబంధించి కళ్ళద్దాలు కొనుక్కోవడానికి ఏవి ఆప్టిక్స్ విజయవాడ వాళ్ళు మార్చి పదమూడవ తారీఖుని మార్చి పదకొండవ తారీఖుని ఆ రెండు కొనుగోలు చేశారు ఆ కొనుగోలు చేసినటువంటి కళ్లద్దాలకు సంబంధించిన ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేసింది కళ్ళద్దాల ఖర్చు ఎంత అంటే డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ఇది ఎవరైనా మనం చూడొచ్చు మీరైనా జీవో నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది అని చెప్పి లా డిపార్ట్మెంట్కి వెళ్ళి పదహారు అక్టోబర్ తారీఖు నాడు మీరు చేస్తే ఈ వివరాలన్నీ వస్తాయి ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక జడ్జి గారికి సంబంధించినటువంటి విషయం ఇది ఒక ఆసక్తికరంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఒక జడ్జి గారికి కళ్ళద్దాల కోసం అరవై ఏడు వేల రూపాయలు వాళ్ళ అబ్బాయి కళ్ళద్దాల కోసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డెబ్బై తొమ్మిది వేల రూపాయలని ఈ ప్రభుత్వం విడుదల చేసింది ఇది ఈ జీవో సారాంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్